हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल्टि वीडियो तोटकूर पच्चिशनग बिळ्ळ तो मसाला वड एला तैयार चेसुकोवाली एमेम पदार्थालु कावालनेदि ई वीडियो चूपिस्तानंडि चूसेद्दामु चूसे मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि अलागे पक्कने उंडे बेल ऐकान प्रेस चेसि आल अने आप्षन प्रेस चेयंडि చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా మనం ఏదో ఒకటి తీసుకుంటుంటాం కదండి అలా మనం రోడ్ సైడ్ తెచ్చుకొని తింటుంటాము అలా కాకుండా ఈ విధంగా ఇంట్లో చేసుకున్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది చూపిస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇవాల్టి వీడియోలో శనగబెళ్ళు తోటకూరతో మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వడ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ముందుగా నేను శనగబెళ్ళు ఈ గ్లాస్ తో 1 1/2 గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి 4-5 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను అలాగే తోటకూరండి తోటకూర 1 కప్పు మోయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకోవాలి అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు అండి నీళ్ళన్ని వంపేశానండి పూర్తిగా ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము నీళ్ళు లేకుండా మిక్సీ బరకగా పట్టుకోవాలండి నీళ్ళు లేకుండా కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయాల్సిన పని లేదండి పప్పు మాత్రం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళు ఏం వేయలేదు నీళ్ళన్నీ పూర్తిగా వంపేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మొత్తం ఒక బౌల్ లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము 3 తీసుకున్నానండి మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అండి ఇదే మెయిన్ మనము స్ట్రీట్ స్టైల్లో ఎలా వస్తాయో అలా టేస్టీగా ఉంటుందండి బజార్లో దొరికే వడలు చాలా టేస్టీగా ఉంటాయని తీసుకొని తింటుంటాం కదండి అలానే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనము పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా పప్పు పక్కన పెట్టాం కదండి అది కూడా ఇందులో వేసేస్తున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గరం మసాలా అండి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము తోటకూర వేయడం వల్లే బజార్లో దొరికే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను చూద్దాము ఈ విధంగా కొన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా వత్తి ఆయిల్లో వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి
ఆయిల్ హీట్ ఎక్కాక వడ చేసుకొని అందులో వేసుకోవడమే. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు వడ చేసుకొని వేసుకుందాము. ఒక ఉండ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవడమేనండి, ఇంకా పలచగా ఏం అవసరం లేదు. ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఈ విధంగా అన్నీ వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి. అడవైతే చక్కగా వేగిపోయాయండి, చూడండి. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని వడలు వేయించుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకుంటుంటామండి. మనం రోడ్ సైడ్ తీసుకుంటుంటాము, అలా కాకుండా పిల్లలకి ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే యాక్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో నేను ముందుంటాను. థ్యాంక్ యూ.